హలో, వెల్కమ్ టు టాలీవుడ్ సినీ టాకీస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అరవింద్ సమేత సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ సర్ప్రైజ్ చేస్తూ RRR సినిమాకు సైన్ చేశాడు. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. తారక్ చరణ్ మల్టీ స్టారర్ సినిమాగా వస్తున్న RRR సినిమాపై తారా స్థాయిలో అంచనాలున్నాయి. అల్లూరిగా చరణ్, కొమరం భీమ్గా తారక్ ఇద్దరూ తమ పాత్రల్లో అదరగొట్టబోతున్నారు. RRR తర్వాత చరణ్ కొరటాల శివ సినిమా చేస్తాడని తెలుస్తుండగా ఎన్టీఆర్ మరోసారి త్రివిక్రమ్ డైరెక్షన్లో మూవీ చేస్తాడని తెలుస్తోంది. త్రివిక్రమ్ డైరెక్షన్లోనే లాస్ట్ ఇయర్ అరవింద్ సమేత సినిమా చేశాడు తారక్. ఆ సినిమా టైంలో త్రివిక్రమ్తో తారక్ రిలేషన్ చాలా స్ట్రాంగ్ అయింది. ప్రస్తుతం త్రివిక్రమ్ అల్లు అర్జున్తో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తయ్యాక ఎన్టీఆర్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెడతారట. తారక్తో త్రివిక్రమ్ ఈసారి ఎలాంటి సినిమా చేస్తారో అని నందమూరి ఫ్యాన్స్ ఎగ్జైటింగ్గా ఎదురుచూస్తున్నారు. RRR సినిమా మరోసారి తెలుగు సినిమా స్టామినాను ప్రపంచానికి తెలిసేలా చేస్తుందని చెప్పొచ్చు. 2020 జులై 30 ఈ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు రాజమౌళి. అలియా భట్ ఒక హీరోయిన్గా నటిస్తుండగా మరో హీరోయిన్ ఎవరన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఇవి ఈరోజు ఫిల్మీ అప్డేట్స్. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్తో కలుసుకుందాం.